హాయ్ హలో, నేను ప్రతీక్. వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ఇవాళ మన షోలో మీకు ఒక ఇంటర్నేషనల్ డిష్ ని పరిచయం చేయబోతున్నాను. అదే బ్రుషటా, అండ్ దాంతో పాటు వనీలా జింజర్ లాతే. సో మనకి ఈజీగా అవైలబుల్ ఉండే బ్రెడ్ ని రోజు వాడుతున్నాను. సో దీన్ని నేను ఇలా హాఫ్ గా చేస్తున్నాను. ఇలా ఒక మంచి షేప్ కూడా ఉంటుంది, అండ్ దాంతోపాటు తినడానికి కూడా ఒక మంచి డిఫరెంట్ సైజ్ టోస్ట్ లా తింటున్నట్టు ఉంటుంది. సో దీన్ని మనం ఇలా బేకింగ్ ట్రే మీద అరేంజ్ చేసుకుందాము. సో చాలా సింపుల్ ఈ బ్రుషెటాలో ఇది చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫ్లేవర్ఫుల్ టాపింగ్ ఏదైతే యాడ్ చేస్తున్నామో దాంతో మనకి ఈ అపెటైట్ ఏదైతుందో, ఇంకా మన ఆకలి ఏదైతుందో అది ఇంకొంచెం ఎక్కువగా ఎనర్జైజ్ అవుతుంది. బట్ ఆ మూమెంట్ కోసం అది మన టేస్ట్ బేస్ అన్ని ఇలా లైవ్లీగా చేస్తుంది. సో అందుకనే వాళ్ళు ఈ డిన్నర్ అయినా లంచ్ అయినా స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి బ్రుషెటాని సర్వ్ చేస్తారనమాట. సో ఈ బ్రెడ్ని ఇలా మనం అరేంజ్ చేసుకొని దీని మీద ఆలివ్ ఆయిల్ని డ్రిజిల్ చేసుకుందాం. ఇలా ఆలివ్ ఆయిల్ తీసుకున్నాము, తీసుకొని దీని మీద ఇలా డ్రిజిల్ చేసేద్దాము. ఆలివ్ ఆయిల్ ఎందుకున్నానంటే మీకు తెలుసు ఇటాలియన్స్ కి ఆలివ్ ఆయిల్, గార్లిక్, టొమాటోస్ ఇవన్నీ చాలా ఇష్టము, అండ్ వాళ్ళ ఫుడ్ లో ఇదొక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో అందుకని ఇదొక ఇటాలియన్ డిష్ కాబట్టి మనం ఆలివ్ ఆయిల్ తో దీన్ని డ్రిజిల్ చేసుకున్నాం. లేదు అనుకుంటే మీరు కావాలంటే కొంచెం బట్టర్ తీసుకుని అన్నా దాన్ని డ్రిజిల్ చేసుకోవచ్చు. సో ఇలా మనం అరేంజ్ చేసుకొని దీన్ని ఓవెన్ లో ఒక 2 to 3 minutes పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మన ఓవెన్ లో ఈ టోస్ట్ వెళ్ళిపోయింది. సో దీని ఎక్కువసేపు కాదండి, ఒక 2 to 3 minutes లోపల పైన కింద మంచి ఒక క్రస్ట్ ఫామ్ ఎలాగా కావాలి. మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే మన ఈ బ్రుషెటా అనే ఈ మిక్స్ ని చేసుకుందాము. దీంట్లో బేస్ వచ్చేసి టొమాటోస్, చాలా టొమాటోస్ వెళ్తుంది. సో ఒక మంచి 2 medium size టొమాటోస్ తీసుకుంటాను. సో దీన్ని మనం ఇలా కట్ చేసుకుందాము. ఇలా దీన్ని చిన్న 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 చాప్ చేసుకోవాలి, చిన్న చిన్న సైజ్ గా. సో సన్నగా దీన్ని తురుముకోవాలి. సో ఇలా టమాటాలు అన్ని ఇలా ఒక బౌల్ లో వేసేసుకుందాము. అంతేనండి, దీంట్లో ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్, ఇందాక చెప్పినట్టు దీంట్లో ఎక్కువగా ఆలివ్ ఆయిల్, గార్లిక్ ఇవన్నీ బాగా పడుతుంది. సో దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం మిక్స్డ్ హర్బ్స్. సో బయట మార్కెట్ లో మీకు పిజ్జా మీద వేసే సీజనింగ్ ని సెపరేట్ గా అమ్ముతున్నారు ఇప్పుడు, అండ్ కొంచెం డ్రైడ్ బేసిల్. సో కొంచెం బేసిల్ ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి డ్రైడ్ బేసిల్, కొంచెం ఆలివ్స్ ఫైన్ గా చాప్ చేసిన ఈ ఆలివ్స్ ని దీంట్లో వేసేద్దాము. ఫైన్ గా చాప్ చేసిన పార్స్లీ. సో పార్స్లీకి కొరియాండర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మన కొత్తిమీర అయితే చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది, పార్స్లీకి అంత ఫ్లేవర్ లేకపోయినా సరే దానికి ఒక డిస్టింక్ట్ అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ని ఇస్తుంది అనమాట. సో ఎక్కువగా మన ఇంగ్లీష్ క్యుజిన్ లో ఈ మన కొత్తిమీర ఎలా వాడతామో అలానే పార్స్లీ కూడా వాడతారు. సో దీంట్లో కొంచెం పార్స్లీ కూడా వేసేద్దాం. అండ్ ఇప్పుడు కొంచెం ఫైన్లీ చాప్ గార్లిక్. సో గార్లిక్ ఇష్టమైన వాళ్ళు కొంచెం బాగానే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు గార్లిక్ వేసిన స్ట్రేట్ అవే తింటారంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. అదే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 hour అలా పెట్టేసిన తర్వాత తినేటట్టయితే ఈ గార్లిక్ బాగా కుదురుతుంది, అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం గార్లిక్, అండ్ ఫైనల్ గా మనం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం దీంట్లో. అండ్ మనం ఇంత సిట్రస్ వేసాం కదా, సిట్రస్ అంటే మనం ఈ పులుపుగా ఉండే పదార్థాలు చాలా వేసాం కదా, ఇలాంటప్పుడు ఒక చిట్కడంత షుగర్ వేసినట్టయితే ఈ అసిడిటీ లెవెల్ అవుతుందో అది కంట్రోల్ అవుతుంది. సో మనం ఎక్కువ తిన్నా సరే మనకి ఏమాత్రం అసిడిటీ ఇలాంటివి ఏం కాకుండా కాపాడుతుంది అనమాట. సో అందుకనే కొంచెం ఒక చిట్కడంత షుగర్ కూడా వేస్తున్నా దీంట్లో.
సో ఫైనల్ గా అన్ని వేసేసాం కానీ దీంట్లో ఉప్పు మిరియాల పొడి ఇది ఒక సీజనింగ్ కదా సో సీజనింగ్ లేనిది ఏ ఫుడ్ బాగుండదు కాబట్టి ఫైనల్ గా మనం సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లో యాడ్ చేద్దాము సో పెప్పర్ కి నా దగ్గర ఈ క్రషర్ ఉంది సో దీంతో అండ్ ఫైనల్ గా దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ చేయండి మన బ్రుషెటా మిక్స్ రెడీ అయిపోయింది సో దీన్ని మంచిగా మిక్స్ చేసేద్దాము సో ఇలా మిక్స్ చేసిన ఈ బ్రుషెటాని ఇప్పుడు మనం ఒక 10-15 మినిట్స్ నేను పక్కన పెట్టేశాను మనం ఇప్పుడు మనం ఇందాక ఓవెన్ లో పెట్టుకున్న టోస్ట్ ని బయటకు తీసి కొంచెం పెస్టో అప్లై చేద్దాము సో ఇందాక మీకు చెప్పినట్టు మనం దీన్ని టోస్ట్ అంటే కంప్లీట్లీ బ్రౌన్ అయ్యేలాగా టోస్ట్ చేయడం అవసరం లేదండి జస్ట్ ఇది ఒక క్రస్ట్ లా ఫామ్ అవ్వాలి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా క్రస్ట్ అయిపోయింది ఇక్కడ కూడా క్రస్ట్ అయిపోయింది కానీ ఇది ఇంకా వైట్ గా ఉంది అలానే మనకు కావాలి సో ఇప్పుడు దీంట్లో నేను పెస్తో అప్లై చేయబోతున్నాను సో ఇది వచ్చేసి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీకు తెలుసు తులసి ఆల్రెడీ ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాంటి ఈ పెస్తో ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అనమాట దీన్ని మనం శాండ్విచ్ బ్రెడ్ మీద ఎలా యాడ్ చేసామో అలానే చూడండి బాగా ఇలా అప్లై చేసాం కదా దీన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు మన ఈ బ్రుషెటా మిక్స్ ని ఈ టోస్ట్ మీద వేసేద్దాము బ్రుషెటాస్ రెడీ అయిపోయి కానీ ఇది తినే ముందు ఒక మంచి కాఫీ ఉంటే బాగుంటుంది కదా ఒక మంచి కాఫీ చేసి దాంతోపాటు ఈ బ్రుషెటాని ఎంజాయ్ చేద్దాము ఇప్పుడు మీకు వనీలా జింజర్ కాఫీ లాతే ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ మనం ఫస్ట్ ఈ జింజర్ లోని ఫ్లేవర్ అంతా మనం ఒక డికాషన్ చేయాలి జింజర్ తోటి సో యూజువల్లీ బయట అయితే క్యాండిడేట్ జింజర్ సిరప్ కూడా అవైలబుల్ ఉంటుంది లేదా క్యాండిడేట్ జింజర్ కూడా అవైలబుల్ ఉంటుంది అలా కాకుండా మనం నాచురల్ గా ఆథెంటిక్ వే చేద్దాము దీంట్లో కొంచెం నీళ్ళు పోదాం ఇప్పుడు సో కొంచెం నీళ్ళు అండ్ ఈ నీళ్ళలో మనం ఫైన్లీ చాప్ చేసిన ఈ అల్లం ని దీంట్లో వేసేద్దాము ఇది చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అండ్ మీ గొంతుకి చాలా సూతింగ్ గా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మీకు మనకి కాఫ్ ఉన్నప్పుడు ఈ కరకర అంటూ ఉంటుంది మనకి గొంతంతా సో అలాంటి టైంలో ఇలాంటి ఒక వెనిలా జింజర్ కాఫీ లాతే చాలా బాగుంటుంది సో ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని బాగా బాయిల్ చేద్దాము సో ఇలా బాయిల్ అయినప్పుడే మనం దీంట్లో షుగర్ కూడా వేద్దాము నేను ఇందాక చెప్పినట్టు క్యాండిడేట్ జింజర్ లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి అలా ఉన్నట్టయితే స్ట్రైట్ అవే మనం యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇలా దాన్ని చేసుకోవచ్చు ఇది కూడా ఒక క్యాండీ చేసే ఒక ప్రాసెస్ అన్నమాట సో ఇందులో కొంచెం షుగర్ వేద్దాము ఈ షుగర్ ఇంకా జింజర్ బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం వావ్ ఒక మంచి జింజర్ ఫ్లేవర్ మంచిగా ఇలా ఉంది ఎవరికైనా కోల్డ్ ఇంకా కాఫ్ ఉండే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం క్రీమ్ వేస్తాను అండ్ దాంతోపాటు కొంచెం పాలు ఈ రెండింటిని యాడ్ చేసేద్దాము కొంచెం రిచ్నెస్ కోసం నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను సో ఇప్పుడు ఇది బాయిల్ అయినప్పుడు మనం అలా వదలకుండా దీన్ని కంటిన్యూస్ గా మనం ఇలా విస్క్ చేస్తూ ఉండాలి సో దీన్ని కొంచెం హైలో పెట్టేసి ఇలా దీన్ని విస్క్ చేద్దాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మన గ్లాస్ లో కాఫీ ఇంకా మిల్క్ ని యాడ్ చేసేద్దాము సో ముందుగా మన ఈ వనీలా కాఫీ ఏదైతే ఉందో అది యాడ్ చేద్దాము చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి యూజువల్లీ మనం వెనిలా స్మెల్ మీకు తెలుసు అండ్ దాంతోపాటు కాఫీ కూడా తెలుసు ఈ రెండు ఒకటే దగ్గర నుంచి అది అలా ఫర్మెంట్ అయ్యి ఆ బ్లెండ్ అయ్యి వచ్చినప్పుడు ఆ స్మెల్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా మంచిగా రిఫ్రెషింగ్ గా ఉంది ఈ ఫ్లేవర్
సో ఇప్పుడు మనం ఈ పాల్ని ఈ వెనిలా కాఫీలో వేసేద్దాము. ఇలా అల్లంతో పాటే మనం దీన్ని వేసేద్దాము. వావ్, మన ఈ వెనిలా జింజర్ కాఫీ లాతే రెడీ అయిపోయింది. ఈ వెనిలా జింజర్ కాఫీ లాతే మంచి మన ఈ బ్రుషెటాతో తినేటప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఈ వెనిలా జింజర్ కాఫీ లాతే అండ్ బ్రుషెటాని ఎంజాయ్ చేద్దాము. బ్రుషెటా దాంతోపాటు వెనిలా జింజర్ కాఫీ లాతే రెండు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. చాలా ఫ్లేవర్ఫుల్ గా మనం ఈ పెస్తో యాడ్ చేసినందుకు కింద బేస్ లో ఒక మంచి పెస్తో ఫ్లేవర్, అదే మన ఈ తులసి ఫ్లేవర్, దాంతోపాటు పైన ఈ టొమాటో నుంచి వచ్చే ఆ నిమ్మకాయ ఇంకా గార్లిక్ ఆలివ్స్ ఈ ఫ్లేవర్ అంతా ఇలా రోల్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ దీంతో పాటు మన ఈ వెనిలా జింజర్ కాఫీ లాతే ఎలా ఉందో చూద్దాం. వావ్, నాకు జింజర్ కొంచెం రాగా ఉంటే నచ్చదండి, కానీ ఇవాళ మన ఈ జింజర్ని ఈ అల్లంని మనం షుగర్లో వేసి దాన్ని బాయిల్ చేసినందుకు ఒక మంచి స్వీట్నెస్ అనేది వచ్చింది. అండ్ దాంతోపాటు కాఫీలో మనం కాఫీ ఏదైతే యాడ్ చేస్తామో దాంట్లో వెనిలా కాఫీ, ఇది వెనిలా న్యాచురల్ వెనిలా ఫ్లేవర్లో ఉన్న బీన్స్ని మనం వాడడం కాబట్టి ఆ డికాషన్ కూడా కాఫీ డికాషన్ చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ కాఫీ ఫ్లేవర్ ఎప్పుడైతే తగులుతుందో చాలా టేస్టీగా ఉంది. ఈ కాంబినేషన్ చాలా బాగుందండి. బ్రుషెటా తయారు చేసే విధానం, ముందుగా బ్రెడ్ ముక్కలపై ఆలివ్ ఆయిల్ డ్రిజిల్ చేసి 2-3 మినిట్స్ టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ లో టమాటా ముక్కలు, ఆలివ్ ఆయిల్, డ్రైడ్ హర్బ్స్, పార్స్లీ, వెల్లుల్లి, చాప్డ్ ఆలివ్స్, నిమ్మరసం, చక్కెర, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలపై ముందుగానే చేసిన ఈ బ్రుషెటా మిక్స్ ని టాప్ చేసుకుంటే వామ్ వామ్ బ్రుషెటా రెడీ. వెనిలా జింజర్ కాఫీ లాతే తయారు చేసే విధానం, ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేడ్ చేసుకుని అందులో అల్లం చక్కెర వేసి మరగపెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్, పాలు, మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ లో వెనిలా కాఫీ పోసుకొని చివరిగా వేడి చేసిన జింజర్ మిల్క్ ని పోసుకుంటే వెనిలా జింజర్ కాఫీ లాతే రెడీ. చూసారు కదా ఇవాళ కాంబినేషన్. ఈ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేయండి. రేపు ఇంకా మంచి రెసిపీస్ తో మీ ముందు మన చాయ్ బిస్కెట్ లో ఉంటాను. మీ ప్రతీక్. మెడిటేరియన్ రీజియన్ లో చాలా ఫేమస్ అయిన గ్రిల్ చీజీ ఎగ్ ప్లాంట్, దాంతో పాటు ఒక మంచి టర్కిష్ టీని మీకు పరిచయం చేయబోతున్నాను. స్ట్రాంగ్ గా కొంచెం తీపి తీపిగా చాలా బాగుంది.